చంద్రబాబుకు ఉచ్చు బిగిస్తున్న జగన్. ఢిల్లీలో పొత్తుల చర్చ వేళ సంచలనం. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ పార్టీల మధ్య వార్ ముదురుతోంది. ముఖ్యంగా విపక్షాల దూకుడును అడ్డుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న సీఎం జగన్ మరోసారి కొరడా జులిపిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఢిల్లీలో బీజేపీతో పొత్తు కోసం టీడీపీ అధినేత చంద్రబాబు చర్చలు జరుపుతున్న సమయంలోనే రాష్ట్రంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. దీంతో టీడీపీ వర్గాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. చంద్రబాబుకు తాజాగా ముందస్తు బెయిల్ లభించిన కేసుల్లో ఒకటైన అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో సిఐడి విజయవాడ కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేసింది. చంద్రబాబు ఢిల్లీలో బీజేపీతో చర్చల్లో మునిగి తేలుతున్న సమయంలోనే ఈ పరిణామం చోటు చేసుకుంది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పుల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆరోపిస్తూ నమోదు చేసిన ఈ కేసులో చంద్రబాబుతో పాటుగా మాజీ మంత్రి నారాయణ, నారా లోకేష్, లింగమనేని రమేష్ సహా పలువురి పేర్లను ఇందులో ప్రస్తావించింది. అప్పట్లో సీఎంగా ఉన్న చంద్రబాబు, మున్సిపల్ మంత్రిగా ఉన్న నారాయణ, సిఆర్డీఏకి ఎక్స్ అఫీషియల్ చైర్మన్ వైస్ చైర్మన్ హోదాల్లో సింగపూర్ ప్రభుత్వానికి ఏపీ ప్రభుత్వానికి మధ్య అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ నిర్మాణం కోసం ఒప్పందం జరిగిందని, కేబినెట్ కు తప్పుడు సమాచారం ఇచ్చారని సిఐడి ఆరోపిస్తోంది. కానీ అలాంటి ఒప్పందమేమీ జరగలేదని, ఇందుకు కేంద్రం అనుమతి కూడా లేదని సిఐడి తేల్చింది. కేవలం నామినేషన్ ప్రాతిపదికన సింగపూర్ సంస్థ సుర్బానా జ్వరంగకు పనులు అప్పగించినట్లు తెలిపింది. ఈ వ్యవహారంలో హెరిటేజ్ ఫుడ్స్ తో పాటు మాజీ మంత్రి నారాయణ, లింగమనేని రమేష్ అక్రమంగా లబ్ధి పొందారని సిఐడి ఛార్జ్షీట్ లో ఆరోపించింది. హెరిటేజ్ ఫుడ్స్ ఇన్నర్ రింగ్ రోడ్ పక్కన 14 ఎకరాలు, మంత్రి నారాయణ బంధువులు 58 ఎకరాలు, లింగమనేని రమేష్ అప్పటికే ఉన్న తమ భూముల రేట్లు పెంచుకున్నారని సిఐడి తెలిపింది. అయితే ఈ ఛార్జ్షీట్ దాఖలకు గవర్నర్ నుంచి సిఐడి అనుమతి తీసుకోలేదని తెలుస్తోంది. దీంతో ఏసీబీ కోర్టులో ఏం జరుగుతుంది అనేది తేలాల్సి ఉంది.